హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజున మనం ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే COVID-19 ఎంత హల్చల్ చేస్తుందో మన అందరికీ తెలుసు కదా. సో దీన్ని నిర్మూలించడానికి, అంటే పూర్తి స్థాయిలో నిర్మూలిస్తారా లేదనేది పక్కన పెడితే, సో దీన్ని కట్టడి చేయడానికి మన గవర్నమెంట్ ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చింది. దీని పేరు వచ్చేసరికి ఆరోగ్య సేతు. సో ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది మీకు ఐఓఎస్ స్టోర్లోను, అలాగే వచ్చేసరికి ప్లేస్టోర్లోను, అంటే యాపిల్కి అలాగే ఆండ్రాయిడ్ రెండు డివైసెస్కి సపోర్టెడ్గా అయితే ఈ అప్లికేషన్ అయితే తెచ్చారు. ఇవి మీకు మీ ప్లేస్టోర్స్లోను అలాగే ఐఓఎస్ స్టోర్లో అయితే మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు అక్కడ సెర్చ్ చేసినా దొరకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో, అలాగే ఫస్ట్ కామెంట్ నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయినా సరే మీరు ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ వల్ల COVID-19 బారిన పడినా, అంటే వ్యాధిగ్రస్తుడు ఎవరైనా సరే మన చుట్టుపక్కల 6 అడుగుల దూరంలో ఎవరైనా నడుస్తుంటే, సో ఇది మనని అలర్ట్ చేస్తుంది అనమాట. అలర్ట్ చేసి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తుంది. అంతేకాకుండా ఈ అప్లికేషన్ ద్వారా మనలో ఈ వ్యాధి ఉందా లేదా అనేది మనం సెల్ఫ్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా వచ్చేసరికి ఈ అప్లికేషన్ అయితే వీళ్ళు డెవలప్ చేశారు. ఈ అప్లికేషన్ అందరూ వాడితేనే దీనివల్ల అయితే ఉపయోగం ఉండదు, లేకపోతే ఈ అప్లికేషన్ తీసుకొచ్చి ఉపయోగం ఉండదు. దీనికోసం మీరు మీ మొబైల్లో బ్లూటూత్ అలాగే GPS అనేది ఆల్వేజ్ ఆన్లోనే అయితే ఉంచాలి. అప్పుడే ఇది వచ్చేసరికి మీకు ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఈ రకంగా వచ్చేసరికి లాంగ్వేజ్ అయితే అడుగుతూ ఉంటుంది. మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ. సో ఈ రకంగా వచ్చేసరికి చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మనకి కొంచెం గైడ్ అయితే చూపిస్తూ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, ఏంటి యూజ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు సింప్లీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ బ్లూటూత్ అండ్ లొకేషన్, సో సెట్ లొకేషన్ షేరింగ్ టు ఆల్వేజ్ అని చెప్పి పెట్టుంది. సో మనం ఆల్వేజ్ అయితే ఇవి మనం ఆన్ చేసి ఉంచుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా మనం లాంగ్వేజ్ మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే టాప్లో మనకు ఒకసారికి మళ్ళీ లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు కావాల్సినప్పుడు మీ లాంగ్వేజ్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సో తర్వాత ఇవన్నీ మనం నెక్స్ట్ క్లిక్ చేసేసిన తర్వాత, సో ఇలా క్లిక్ చేసేసిన తర్వాత మనకి అప్లికేషన్ వచ్చేసరికి ఈ రకంగా అయితే చూపిస్తుంటుంది. సో ఇక్కడ మనం అగ్రీ క్లిక్ చేసి, సో ఇక్కడ మనం ఆల్వేజ్ ఆన్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇది నేను ఇప్పుడు iOS లో చూపిస్తున్నాను, మీ ఆండ్రాయిడ్లో కూడా ఇదే పద్ధతిని అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను, మనకు ఓటీపీ వస్తుంది. సో ఈ ఓటీపీ అనేది ఇక్కడైతే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ రకంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి మేలు, ఫీమేల్, అదర్ అని ఉంది. సో ఇక్కడ నేను మేల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మన పేరు అడుగుతుంది, పేరు అయితే ఇచ్చేస్తున్నాను. ఇవేమి ఫిలప్ చేయకూడదు అనుకుంటే డైరెక్ట్గా స్కిప్ అయితే క్లిక్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ వచ్చేసరికి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేసాం కాబట్టి యు ఆర్ సేఫ్ అని చెప్పి అయితే చూపిస్తుంది. ఇక మనకి ఇక్కడ వచ్చేసరికి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది, తెలంగాణ, తమిళనాడు. సో ఈ రకంగా వచ్చేసరికి మనకి అన్ని స్టేట్స్ సంబంధించి ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఈ హెల్ప్ లైన్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో తర్వాత ఇక్కడ కూడా మనం ఎప్పుడైనా కావాలి అనుకుంటే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. పైన మీకు లాంగ్వేజ్ బటన్ కనిపిస్తుంది, ఇది క్లిక్ చేసి మళ్ళీ మీరు కావాల్సినప్పుడు మీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూడచ్చు, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి మనకి తెలుగులో కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్వయం అంచనా పరీక్ష అని చెప్పి రాస్తుంది, చూసారా. సో ఇది కనుక మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ వచ్చేసరికి మనలో ఆ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది ఇది మన ఇక్కడ టెస్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దయచేసి గమనించండి, ప్రస్తుత ఆరోగ్య సమీక్ష పర్యవేక్షించడానికి మరియు COVID-19 పోరాడడానికి పరిశోధన కోసం ఈ చాట్ నుండి వచ్చిన సమాచారం ఉపయోగించబడుతుంది. సో మనం ఈ చాట్లో ఏవైతే మనం అందిస్తామో, సో ఇవన్నిటిని బట్టి అది పరీక్షించి, సో మనలో ఆ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది గమనించి దాని తగ్గట్టుగా వీళ్ళు ఆ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అలర్ట్ చేయడం. సో మనకి ఆ సిమ్టమ్స్ లేకపోతే ఎవరైనా ఈ పరీక్షలో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మనకి తారసపడినప్పుడు మనని అలర్ట్ చేయడం అయితే చేస్తారు. అది దాని అర్థం వచ్చేసరికి. సో ఇక్కడైతే మనం ఇందాక అడిగినట్టుగానే సేమ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో మేల్ ఆర్ ఫీమేల్ అని, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏజ్ అడుగుతుంది, ఇక్కడ ఏజ్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ మనకి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా, ఈ లక్షణాలు ఏమైనా అడుగుతుంది. సో ఈ లక్షణాలు ఏం లేకపోతే లేవని కొట్టండి. అలాగే మధుమేహం, రక్తపోటు, అంటే బీపీ, షుగర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. సో అవి ఏమి లేకపోతే లేవని కొట్టండి. సో ఇంకా మనకి 14 రోజులు మీ అంతర్జాతీయం ఎక్కడికైనా ప్రయాణించారా, సో మనం ఎక్కడికి వెళ్ళకపోతే వెళ్ళలేదని పట్టండి. ఒకవేళ వెళ్తే వెళ్ళినట్టుగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పైన ఉన్న చెప్పినట్టుగా లక్షణాలు ఉన్నాయని అడుగుతుంది. సో ఆ పై లక్షణాలు ఏమీ లేకపోతే ఈ రకంగా వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఆ లక్షణాలు ఉన్నాయా లేదని గ్రహించి ఈ యాప్ అయితే పనిచేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీరు బ్లూటూత్ అండ్ లొకేషన్ అయితే ఇప్పుడు నావిగేషన్ అయితే ఇప్పుడు ఆన్లో అయితే ఉంచుకోండి. ఉంచుకుంటే
ఉంటే మీకు ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఈ యాప్ని తీసుకురావడం వల్ల ఒక ఉపయోగం కూడా అయితే ఏర్పడుతుంది. సో ఈ వీడియో ద్వారా మీరు ఆరోగ్య సేతు యాప్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబెట్టి కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.